చాలా మంది పేషెంట్స్ మేడం మా పక్కన ఇంటి ఆంటీ గర్భసంచి పక్కన అండాశయంలో నీటి బుడగలు ఉంది అంటే ప్రెగ్నెన్సీ రాదు నిజమేనా అని చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ నీటి బుడగలు అంటే ఏంటి, నీటి బుడగలు ఉంది అంటే నిజంగానే పిల్లలు పుట్టారా? సో ఈ దీని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ కిరణ, విష్ ఫర్టిలిటీ, నిజామాబాద్ నుంచి. నీటి బుడగలు అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్కి ఎందుకు నీటి బుడగలు అంటామంటే, స్కాన్ చేసినప్పుడు ఈ గర్భసంచి పక్కన ఉండే అండాశయంలో వాటర్ బబుల్స్ లాగా కనిపిస్తాయి. సో దానికి మేము నీటి బుడగలు అంటాం. ఈ నీటి బుడగలు ఈ జనరేషన్లో చాలా కామన్, ఎందుకంటే మేము తినే ఆహారం, ఎక్సర్సైజ్ తగ్గింది, లైఫ్ స్టైలు చాలానే మారిపోయింది. సో దీనివల్ల ఏమవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఇలాగా నీటి బుడగలు షురు అవుతున్నాయి. సో ఇది ఎంత కామన్ అంటే, కనీసం 10 మందిలో ఒకరికి ఈ నీటి బుడగలు ప్రాబ్లం ఉంటుంది. సో ఈ నీటి బుడగలు ఎందుకు ఉంటుంది అంటే, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అండకణాలు పెరగకుండా అలాగే ఉండిపోతుంది. సో అది వాటర్ బబుల్స్ లాగా అంటే నీటి బుడగల్లాగా కనిపిస్తాయి. సో యూజువల్లీ ఇలాంటి పేషెంట్స్లో ఏమేం ప్రాబ్లం ఉంటుంది అంటే, బరువు చాలా ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ పింపుల్స్, మొహం మీద పింపుల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, మొహం మీద, కాలు, చేతి మీద ఎంటకలు ఎక్కువ ఉంటుంది, మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే ఈ మేల్ హార్మోన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ సింప్టమ్స్ ఈ నీటి బుడగలు ఉండే వాళ్ళతో ఉంటుంది. కొంతమందికి బక్కగుంటే కూడా ఇలాంటివి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంది. సో ఈ నీటి బుడగలు ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఇన్వెస్టిగేషన్స్. సో ఫస్ట్ నేను చెప్పినట్లాగా హార్మోనల్ చేంజెస్, ఈ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కొన్ని హార్మోన్స్ చాలానే ఎక్కువగా ఉంటాయి, మేల్ హార్మోన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ కొంతమందికి షుగర్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది, అల్ట్రాసౌండ్ చేసినప్పుడు అండాశయంలో వాటర్ బబుల్స్ లాగా అండాశయంలో అండకణాలు కనిపిస్తాయి. ఈ నీటి బుడగలకి ట్రీట్మెంట్ ఉందా లేదా, ఈ నీటి బుడగలు అనేది మోస్ట్ ఆఫ్ ద టైం జెనెటిక్ ఫ్యాక్టర్ అంట లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. ఏమైనా చాలా లావుగా ఉన్నారు అంటే బరువు తగ్గించడం వల్ల మీ నీటి బుడగలు కంట్రోల్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ నీటి బుడగలకి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది లేదు. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్, అంటే మంచి హెల్దీ ఆహారం తీసుకోవాలి, అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, నూనె ఆహారము, బయట జంక్ ఫుడ్స్, కోల్డ్ డ్రింక్స్ ఇవన్నీ తగ్గించాలి, మళ్ళీ చాలా స్వీట్, చక్కెర ఉండే ఆహారం తగ్గించాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇవన్నీ చేసినప్పుడు బరువు తగ్గుతుంది, మళ్ళీ మీ నెలసరి కరెక్ట్గా వచ్చే అవకాశాలు 50 నుంచి 60% ఉంటుంది. సో మీ బరువు తగ్గింది అంటే, మీ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యింది అంటే ఏం ట్రీట్మెంట్ లేకుండా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొంత అంటే 40% మందికి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వదు లేదా ప్రెగ్నెన్సీ రాదు, అలాంటివి వాళ్ళు భయం పడే అవసరం లేదు. మీరు డాక్టర్ కన్సల్ట్ చేస్తే కొన్ని హార్మోన్ గోళీలు ఇచ్చినప్పుడు అండకణాలు పెరుగుతాయి, మీ ట్యూబ్స్, గర్భసంచి పక్కన ట్యూబ్ ఓపెన్ ఉంది, మళ్ళీ మీ భర్త వీర్యకణాల కౌంటు మంచిగా ఉంది అంటే, కొంతమందికి ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళకి ఓకే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంది అని భయం ఉంటే కూడా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మళ్ళీ ఈ హార్మోనల్ గోళీల వల్ల పీరియడ్స్ రెగ్యులర్, ఒక 6 మంత్స్ కోర్స్ వాడితే పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి యాక్చువల్లీ గోళీలు వేసుకోలేదు, ఈ నీటి బుడగలు ఉండే వాళ్ళకి గోళీలు వేసుకోలేదు అంటే పీరియడ్సే రాదు. చాలామంది భయం పడతారు, అరే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, కానీ అలాంటివి చాలామంది పేషెంట్స్కి గోళీలు ఇచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినాయి. ఒక పేషెంట్ ఉండే, తనకి టాబ్లెట్స్ ఇస్తేనే ప్రెగ్నెన్సీ వచ్చేది, అంటే ఆల్మోస్ట్ తనకి 2 సంవత్సరం పీరియడ్సే కాలేదు, కానీ తనకి పీరియడ్స్
రావడానికి గోళీలు ఇచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం అండం పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు అండం మంచిగా పెరిగింది, తనకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. మళ్ళీ వేరే పేషెంట్ కూడా ఉండే, చాలా అంటే చాలా హాస్పిటల్ తిరిగింది, ఆపరేషన్ చేసుకొనింది, అన్నీ అయిన తర్వాత కూడా తనకి ప్రెగ్నెన్సీ రాలేదు, ఆల్మోస్ట్ 11 ఇయర్స్. సో అది అయిన తర్వాత ఫస్ట్ ఒక నెల టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అన్నీ ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాలేదు. మళ్ళీ సెకండ్ మంత్లో మళ్ళీ కొంచెం డోస్ పెంచి మళ్ళీ టాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అన్ని ట్యూబ్స్ మంచిగా ఉండే, తనకి భర్త వీర్యకణాలు కౌంట్ మంచిగా ఉండే, సో ప్రెగ్నెన్సీ వచ్చింది. సో మీకు నీటి బుడగలు ఉంది అనే భయం అవసరం లేదు, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది. థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు, వస్తుందా లేదా అనే డౌట్ అందరికీ చాలా మందికి ఉంది. ఈ టైంలో అయితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలానే ఎక్కువ అవుతుంది. సో థైరాయిడ్ నార్మల్గా థైరాయిడ్ ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462230666, సెల్ 9390433887.